వెల్కమ్ టు ఈ న్యూస్. నేను రాధ ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో భారీగా మద్యం స్వాధీనం. 14 బాక్స్ల ఒరిజినల్ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. జలకళ సంతరించుకున్న సింగూరు ప్రాజెక్ట్, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురు పౌర్ణమి వేడుకలు. వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఊరేగిస్తూ పూజలు చేసిన వైనం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సోదాలు నిర్వహించగా 14 బాక్స్ల ఒరిజినల్ చాయిస్ కర్ణాటక మద్యం లభించగా వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందని, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు గోనెగండ్ల ఎస్ఐ సురేష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అధికారుల ఆదేశాలను బేఖతారు చేసిన, అక్రమ మద్యం రవాణా చేసిన, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామాల్లో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారి సమాచారం అందిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. అక్రమ రవాణా మద్యంలో పదే పదే పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని అన్నారు. మన కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకునేసి వచ్చి అక్రమంగా మద్యం ప్యాకెట్లను తీసుకునేసి వచ్చి ఎక్కువ ధరకి ఇక్కడ అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు చేశారు. సో ఆ 2 కేసుల్లో భాగంగా ఒకటి వచ్చేసేటప్పటికే మన గాజులో తిన్న ప్రాజెక్టు క్రాస్ దగ్గర ఈరోజు ఉదయం 6 గంటలకి ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా కలిసి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక కారు వచ్చింది. ఆ కారులో వచ్చేటప్పటికి ఈడిగా బాలగౌడ్ మరియు హరిగౌడ్ వాళ్ళిద్దరు కలిసి ఆ కారులో 10 బాక్స్ల మద్యం బాటిల్ బాక్సెస్లో ఉన్నటువంటి ఈ టెట్రా ప్యాకెట్స్ని 10 బాక్సుల్లో దాన్ని తీసుకుని వస్తున్నారు. సో అనుమానంతో వాళ్ళు అక్కడ ఆపి దాన్ని సోదా చేస్తే అందులో 10 బాక్సులు బయటపడ్డాయి. ఆ 10 బాక్సుల్లో కూడా ఒరిజినల్ చాయిస్ అండ్ హైవాట్స్ 2 కంపెనీకి సంబంధించినటువంటి టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. అవి మొత్తం అంతా కూడా ఒక్కొక్క బాక్స్లో 96 అంటే టోటల్గా 10 బాక్సులకు గాను 960 టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. సో వాటి 90 ml సంబంధించినవి యాక్చువల్ కాస్ట్ అయితే అక్కడ ఈ చోట ఒకటి వచ్చేసి మనకు 35 రూపాయలు అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసేటప్పటికే దాన్ని డబుల్ రేట్కి అమ్ముకుంటారు కాబట్టి దాని యొక్క అక్రమ మద్యం విలువ సుమారుగా 70,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. సో దాంతోపాటే మళ్ళీ తిరిగి 9 గంటలకి ఈ కైరవాడి దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా వెహికల్ చెకింగ్ అనేది చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక స్కూటీలో రావడం జరిగింది. అతన్ని కూడా ఆపి అతన్ని చెక్ చేస్తే గోపాల్ అనే వ్యక్తి, అతని గ్రామం వచ్చేసి కైరవాడి, అతని దగ్గర కూడా చెక్ చేసినప్పుడు 4 బాక్సుల ఉన్నటువంటి కర్ణాటక అక్రమ మద్యం దొరికింది. ఆ 4 బాక్సుల్లో కూడా 324 టెట్రా ప్యాకెట్స్ అక్కడ ఉన్నట్లుగా తెలిసింది. సో ఈ ఇద్దరు కూడా వీళ్ళు దగ్గర ఉన్నటువంటి మనకి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ తక్కువ ధరకి ఈ టెట్రా ప్యాకెట్స్ని తీసుకురావడము, అదేవిధంగా ఇక్కడ అక్రమంగా వాటిని అధిక ధరలకి అమ్ముతూ విధంగా ప్రజలకి అంతా కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లే. ఇక మాదిగలలో పుట్టిన ఆణిముత్యం, గుర్రం జాషువాని, దండోరా సీనియర్ నాయకులు సేవరత్న ఉన్నం ధర్మారావు మాదిగ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నవయుగ కవి చక్రవర్తి, దళిత సాహితీవేత్త విశ్వనరుడు గుర్రం జాషువా 50వ వర్ధంతి సందర్భంగా ధర్మారావు స్వగృహంలో శనివారం గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మాట్లాడుతూ, తను చిన్నతనం నుంచి అంటరానితనాన్ని అనుభవించి చదువుకునే రోజులలో గుడికి బడికి సమాజం దూరంగా పెట్టారని, అయినప్పటికీ తన చదువును కొనసాగించి కవితా రంగాన్ని ఎంచుకుని తన రచనలతో బడుగు బలహీన వర్గాలకు చైతన్యపరుస్తూ గబ్బిలం పిరదవుసిరి గిరిగాధను ఆయుధంగా మలిచి దళితులను చైతన్యపరిచిన ఆది మాతృడు గురం జాషువా అని అన్నారు. కలం త్రిశులమై కవిత రంగంతో అగ్రవర్ణ సమాజంపై తిరుగుబాటు చేసిన సామాజిక యోధుడు, అవనికి అందించినటువంటి ఆది మాంత్రుడు గుర్రం జాషువాని కొనియాడారు. ఈరోజు విశ్వనరుడు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 50వ వర్ధంతి. గుర్రం జాషువా గారు యదోం చేస్తుడైనటువంటి వీరయ్య గారి, జాంబవ వంశస్థురాలైనటువంటి వెంగమమ్మ గారి దంపతులకు వరపుత్రుడు. జాషువా గారి వర్ధంతికి ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. గురం జాషువా గారు ఏ కవులకు తీసుకునేటువంటి మహాకవి,
గుర్రం జాష్వా గారు. గుర్రం జాష్వా గారు విశ్వనరుడు. జనగణమన రాసినటువంటి గేయ రచయిత చటర్జీ గారు, జనగణమన రాసినటువంటి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వందే మాతర గేయ రచయిత చటర్జీ గారు, భారతదేశ మువ్వన్నెల జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారులకు ఏ మాత్రం తీసిపోనటువంటి మహా కవి గుర్రం జాష్వా గారు. నవయుగ కవి చక్రవర్తి ఆయన రాసినటువంటి పద్యాలు చాలా గొప్పవి, చాలా గొప్ప రచనలు. వీరు దళిత బహుజనులకు అండగా నిలిచినటువంటి ఆది పురుష. ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఈ సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాక, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాశయానికి 523.474 మీరు ఇంట్లో కొనసాగుతుండగా మిషన్ భగీరథ 70 క్యూసెక్ల 386 క్యూసెక్ల నీరు అసలు ఇలాగే కురిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం చేరుకోవచ్చని ఇరిగేషన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు వద్ద అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి నీటిని పరిశీలిస్తున్నారని, ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈసారి వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టు పూర్తిగా రైతుల యాసంగి వరి సాగు చేసే రైతులు పంటలకు ఇలాంటి డోకా ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా సాగునీరు ఆనందంలో రైతులు తమ గ్రామాల చెరువుల కింద వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎలాంటి డోకా ఉండదు, ఇక చాలు అని రైతులు అంటున్నారు. సిపిఐ నాయకుడిపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ మరియు ఆ పార్టీ నాయకులు మరియు వివిధాల ప్రజా సంఘాలు మరియు వాల్మీకి సంఘాల నాయకులు కలిసి హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వలేదనే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలు గాలికి వదిలి ఇలా అనేక మందిపై వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. సిపిఐ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్యపై కక్ష సాధింపు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అన్ని పార్టీలను అలాగే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఇవాళ అన్నపూర్ణమ్మ పేరు మీదుగా, అదేవిధంగా తలారి ఈశ్వరమ్మ పేరు మీదుగా, తలారి అరుణ కుమారి వారి పేరు మీదుగా ఏదైతే రెవెన్యూ వారు 10 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చినారు, ఇవాళ అసైన్ ల్యాండ్ వాళ్ళకి పట్టాలు ఏదైతే ఇచ్చినారో, గతంలో కూడా వారిని తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టును వారు ఆశ్రయించారు. ఇవాళ హైకోర్టు ఏమొచ్చింది వాళ్ళకు, ఇవాళ స్టే ఉంది, ఇవాళ స్టిల్ నౌ పెండింగ్, ఇవాళ హైకోర్టులో ఈ అంశం పెండింగ్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. అందుకే కమిషనర్ గారికి, తహసీల్దార్కి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హైకోర్టు ఆర్డర్స్ని కూడా మీరు ఆర్డర్స్కి భిన్నంగా మీరు వెళ్ళొద్దండి అని చెప్పి వారికి కూడా మనవి చేస్తా ఉన్నాం వారి కమిషనర్తో. అదేవిధంగా తహసీల్దార్తో కూడా మా బృందం, మాతో పాటు కేశవరెడ్డి, చిరంజీవి, అదేవిధంగా ఉమాదేవి అందరూ కూడా వాళ్ళకు విడివిడిగా కలిశాం, వారికి చెప్పాం, ఈ పత్రాలన్నీ కూడా చూపెట్టాం, ఈ ఆర్డర్స్ని కూడా చూపెట్టాం, ఎటువంటి పరిస్థితుల్లో వీటి జోలికి రామని చెప్పి కూడా వారు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ తాడిపత్రిలో భయాందోళన అనేటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి చాలామంది అంతా కూడా గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలుగా ఇవాళ ఇండ్లు కట్టుకొని ఉంటారు, ఇవాళ వాటర్ ట్యాక్స్ కడతా ఉన్నారు, హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడతా ఉన్నారు, కానీ ఏదేమైనా సరే ఇవాళ మా ఇండ్లకి ఏమన్నా వస్తుందేమో ముప్పు అనేటువంటి ప్రమాదం అని చెప్పి భయపడతా ఉన్నారు. వాటిని అంతా కూడా అధికారులు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 100 రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకోవింటారు కాబట్టి వారితో కూడా మాట్లాడండి, ఇవాళ నోటీస్ ఇచ్చే ముందు దీంట్లో ఆర్డర్ ఉందా లేదా, హైకోర్టు అనేటువంటి యొక్క డైరెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించమని కోరుతాము. ఆ రకంగా పరిశీలించకుండా మీరు నోటీసులు ఇస్తే భయాందోళన గురవుతా ఉన్నారు. ఇప్పుడే అనేక విషయాల్లో రాజకీయాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మండల కార్యవర్గ సమావేశంలో భాగంగా తలుపుల మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి విచ్చేసి దిశానిర్దేశించారు. అదేవిధంగా తలుపుల మండలం పరిధిలోని వివిధ సమస్యలపై చర్చించారు.
ఈ మండల కార్యవర్గ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ కమిటీలు ఏ విధంగా ఉన్నాయి మరి పోలింగ్ బూత్ వ్యవస్థ ఏ విధంగా ఉందని చర్చించడానికి రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ తలుపులలో ముఖ్యమైన సమస్య మనం ఈ రోజు వరకు దాదాపు మనం ఈ కమిటీల ఏర్పాటుతో పాటు మండలానికి సంబంధించి దాదాపు ఒక 10,000 మామిడి చెట్లు చనిపోవడం అయితేనేమి అందరినీ కలవ ఇక్కడికి రాకుండా గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఈ యొక్క కాలువ తీసుకొని చేసి నీళ్ళు ఇస్తామని శాసనసభలు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు వరకు 20 ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా తులసివనంలో పీఠాధిపతులు సుబేంద్రేంద్ర స్వామి తీర్థులు ఆధ్వర్యంలో మృతికా సంగ్రహణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు తుంగభద్ర నదీ తీరంలో సువర్ణ పల్లకిలో బృందావనం అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మృతికను బంగారు పల్లకిలో ఉంచి వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఊరేగిస్తూ పూజలు చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంపై ఉంచి ఒక సంవత్సరం వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. నూతన బృందావనాన్ని ప్రతిష్టాపన చేయాలంటే ఈ మృతిక నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీమఠం ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలపై అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం విజ్ఞప్తి మేరకు చిలువూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన పంచాయతీ కార్యదర్శి కోటా శ్రీనివాసరావు చిలువూరు గ్రామంలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాదికపల్లె ముస్లిం కాలనీలను స్వయంగా సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ముస్లిం కాలనీలో నీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని మాదికపల్లెలో తుంగభద్ర డ్రైనేజ్ నూతన పంచాయతీ రహదారి నిర్మాణం మాదికపల్లి రింగ్ రోడ్డు ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని చర్చి ప్రక్కన నివాసం ఉంటున్న 50 కుటుంబాలకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈరోజు ముస్లింల బక్రీద్ పర్వదినాన ముస్లిం సోదరులందరికీ కూడా అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం జరిపిన విషయం చెప్తూ గ్రామంలో ముస్లిం కాలనీ మరియు మాదీపల్లికి సంబంధించిన కొన్ని సమస్యలపైన అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం ఆధ్వర్యంలో ఈరోజు ఒక డ్రైవ్ నిర్వహించాం. పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే కోణంలో ఈ నేపథ్యంలో గ్రామానికి కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు నిన్నే సమస్యలు వినిపించినప్పుడు నేనే సైట్ విజిట్కి వస్తానని చెప్పేసి ఈరోజు పండగ అయినప్పటికీ పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా సెక్రటరీ గారు సేవానివృత్తితో డ్యూటీ మైండెడ్గా ఈరోజు గ్రామాన్ని సందర్శించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ బృందం ముస్లిం కాలనీ మరియు మాదిపల్లి కొన్ని సమస్యలపైన సైట్ నేను పంచాయతీ కార్యదర్శిగా చిలువూరు పంచాయతీ 8/7/2021 జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మా పిలుప పరిస్థితులు శానిటేషన్ విషయంలో కానీ అన్ని వార్డు పల్లె కానీ ఊళ్ళో కానీ పరిశీలించడం అయింది.
కొన్ని చోట్ల ప్రజలు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు మొత్తం నోట్ చేసుకోవటం అయిపోయింది. ఆ నోట్ చేసుకున్న తర్వాత ప్రియారిటీ ప్రకారం సర్పంచ్ గారి దృష్టిలో పెట్టి ఆ బోర్డులో తీసుకొచ్చి మనం చేయాల్సిన పనులు ఇమీడియట్గా చేస్తాం. కొంచెం ఆర్థికంగా ఏమైనా పెళ్లి ఉన్న పనులు వరుసవారీగా చేస్తాం. ఏదైనా ప్రజలకు మంచి చేయటమే పంచాయతీ కార్యదర్శిగా నా లక్ష్యం. కాబట్టి దళిత సమస్యలపై సీఎం కేసీఆర్ ని ప్రశ్నించినప్పుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఆలోచిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రవీణ్ కుమార్ సేవలు దళిత సమాజంకి అవసరమని కాంగ్రెస్ గుర్తించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సంక్షేమ వసతి గృహాల బాధ్యతలు ఇచ్చిందని ఎస్సీ ఎస్టీలకు మంచి సేవలు అందించారన్నారు. ప్రవీణ్ గారి యొక్క సేవలు ఈ సమాజానికి దళిత సమాజానికి అందించే దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే గురుకులాల పాఠశాల ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలకు అతన్ని కమిషనర్గా నియమించడం జరిగింది. ఆ కార్యదర్శి నియమించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోనే మరి ఆయన ప్రవీణ్ గారి యొక్క వారు చాలా మంచి సర్వీస్ ఇస్తాడు అని ఆ రోజు దాదాపు అన్ని అన్ని జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా గురుకుల హాస్టల్స్ కట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు. దానికి వారు కార్యదర్శిగా పనిచేసారు. అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. దామరమడుగు గ్రామంలో ప్రజలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. తొలుత లక్ష్మీపురం కాకులపాడు గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో కృషించి పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమారెడ్డి మనసును నొప్పించకుండా అందరితో చిరునవ్వు నవ్వుతూ ప్రతి ఒక్కరికి సాధిస్తారన్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనిషి, మంచి మనసున్న మహారాజు. ఏ అభివృద్ధి కార్యక్రమం అడిగినా లేదు అని అనరు. అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి రామచంద్రారెడ్డి గారు లాంటి పెద్ద వ్యక్తుల్ని, మంచి మనసున్న మహారాజుల్ని దగ్గర పెట్టుకుని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ రామచంద్రారెడ్డి గారి కృషి చాలా ఎక్కువ. నెల్లూరు జిల్లా కావలిలో 85 లక్షల వ్యయంతో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను తొలుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. కావలి రూరల్ ఆముదాల దిన్నె పంచాయతీలో జగనన్న పచ్చతోరణం పథకం కింద చెట్లు నాటి 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్ను ప్రారంభించారు. తాళపాలెంలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. కావలి నియోజకవర్గానికి సంబంధించిన 240 గ్రామాలకు సంబంధించి త్రాగునీరు సరఫరా చేసే జలజీవన్ మిషన్ పైలాన్ను మంత్రులు ఆవిష్కరించారు. Thank you.
మన యొక్క శాసనసభ మన యొక్క కావాలి నియోజకవర్గ ప్రజల నాయకులు అభివృద్ధి పదాత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.